మంత్రులకు ఆర్టీసీ సమ్మె సెగలు తగులుతున్నాయి. భద్రాచలం ఐటీడీఏ మీటింగ్ లో మంత్రి సత్యవతి రాథోడ్ను ఆర్టీసీ సమ్మెపై నిలదీశారు ఎమ్మెల్యే పోదెం వీరయ్య. సీఎం దృష్టికి తీసుకెళ్లి కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అయితే ఆర్టీసీని సమ్మెను సీఎం చూసుకుంటారని, ఐటీడీఏ మీటింగ్ లో దీనిపై చర్చించలేమని మంత్రి చెప్పడంతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సమావేశం నుంచి బాయ్కాట్ చేశారు. ఇది సభ్య సమాజం నవ్వుతుంది, ఇది కరెక్ట్ కాదమ్మా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి చెప్పండి, ముఖ్యమంత్రి గారు కూడా ఉద్యమ స్ఫూర్తితోటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఉద్యమ స్ఫూర్తితోటి వీళ్ళను పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడి నువ్వు విలీనం చేస్తావా విలీనం చేయవా నేను అడుగుతాను, నేను అడిగినని మీరు ఇవ్వలేరు కదా. అట్లనే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి కోరికల్ని నెరవేర్చే విధంగా ఉంటాయి అనేది ఈ సందర్భంగా మంత్రిగా మీరు నాకు జవాబు చెప్పాలమ్మా. తప్పకుండా అన్న, మనం వచ్చింది ఒక కార్యక్రమం, ఒక ఈ ప్రాంతంలో ఉండే గిరిజన సమస్యలు లేకుంటే అనేక సమస్యల మీద నేను ఒక సమావేశం సమీక్ష సమావేశం నిర్వహించడానికి వచ్చినాం. మనం ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కానీ ఎజెండాలోని విషయాలకు తావుకు పోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అనేక రోజులైంది సమయం జరిగబట్టి వాటికి ఇవాళ స్టార్ట్ అయింది కాదు కాబట్టి దీని గురించి ప్రస్తావించకపోవడమే సరి అయిందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బండి ప్రాబ్లం నిజంగా నేనంతా డ్రైవర్ ఏరియా, నేను కూడా డ్రైవర్లు బిడ్డనే. ఈ ప్రాంతం అంటే డ్రైవర్ ప్రాంతం, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. నేను కాదంటలే, ముఖ్యమంత్రి గారికి సరైనటువంటి నివేదిక ఇవ్వడం లేదు మీరందరూ అని నేను అంటున్నా. దాన్ని మీరు కాదంటారా గౌరవ శాసనసభ్యులు ఒక విషయాన్ని గుర్తించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రుల నివేదిక అవసరం లేదు. వారికే స్వయంగా అనుభవం ఉన్న వ్యక్తి. తెలంగాణ మరి పోరాటాన్ని శాంతియుతంగా మరి పోరాటం చేసి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చిన తీసుకొచ్చిన నాయకులు కాబట్టి వారికి సమగ్రమైన సమాచారం శ్రీమతి సోనియా గాంధీ గారు, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఇక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు ఆనాడు ఈ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి పోరాట ఫలితాల మూలనే ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందమ్మా. ఏదో కేసీఆర్ ఒకరే ఇస్తే ఒకరే రాలే, అందరు ప్రజల చేతి వచ్చింది. అందరు ప్రజల యొక్క మరి శ్రమ తోటికి వచ్చినటువంటి తెలంగాణలో మరి ఇప్పటి వరకు వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం ఇది శోచనీయం. ఇది సరైనది కాదమ్మా. ఇది పూర్తిగా ఇది పూర్తిగానమ్మా. దీన్ని మీరు ఎలాంటి జవాబు చెప్పలేరు. వాళ్ళని మీరు అంటున్నారు కదా వాళ్ళు రాజ్యాంగ శత్రులుగా మాట్లాడతారు. ఇది పదవి కాదు రాష్ట్ర మంత్రి గారు, మీ ఇష్టం, మీరేమన్నా చేయండి. వచ్చి నేను ఈ సభ నుండి టీఎస్ఆర్టీసీ కార్మికులకు ప్రొటెక్ట్ చేస్తలేము కనుక, తీర్మానం చేస్తలేము కనుక వాళ్ళు చేసేది మరి అసంఘిక ఏది ఏది స్ట్రైక్ అని మీరు అంటున్నారు కనుక నేను ఈ యొక్క సభ నుండి వాకౌట్ చేస్తూ వెళ్ళిపోతున్నా. సభను నడుపుకొని నిన్న కాదు.